హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. నా మై నేమ్ ఇస్ లీలా కృష్ణ. నేను కేర్ హాస్పిటల్లో 3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. 6 మంత్స్ బ్యాక్ రీసెంట్లీ మా డాడీ మీ అందరం గుంటూరులో ఉండేవాళ్ళం. నేను ఇక్కడ వర్క్ చేస్తున్నాను. డాడీకి గుంటూరులో హార్ట్ అటాక్ వచ్చింది. అట్ దట్ టైమ్ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ ది హాస్పిటల్ ఓన్లీ, దట్ ఈస్ సాటర్డే. అరౌండ్ 2 o'clock మదర్ కాల్ చేశారు, డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందని. నేను ఏం చేయాలరా అని అన్నారు. ఇమీడియట్లీ మా అమ్మకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ఏదైనా కార్డియాక్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపో గుంటూరులో, తర్వాత చూద్దామన్నా. అనుజ్ కప్పాడే సార్, నాకు కరెక్ట్గా 1 o'clock ఫోన్ వచ్చింది సార్. ఆ రోజు కూడా క్యాత్ ల్యాబ్లో ఉన్నారు. హీఈస్ వెరీ బిజీ విత్ హీస్ వర్క్స్. ఐ ఇమీడియట్లీ అప్రోచ్ ఫర్ మై డెసిషన్. సార్ ఏం చేయాలి సార్ దగ్గరికి వెళ్తే? హీ ఇమీడియట్లీ కేమ్ అవుట్. చెప్పురా ప్రాబ్లం ఏంటి, నాన్నకు బాగాలేదు సార్, ఇట్లా హార్ట్ అటాక్ వచ్చిందన్నారు అంటే, ఇమీడియట్లీ సెడ్, నా ఫోన్ నెంబర్ ఉంది, నువ్వు ఎప్పుడైనా ఫోన్ చేయి, ఇమీడియట్ గుంటూరు వెళ్ళిపో, అక్కడ ఈసీజీస్ ఉంటే నాకు వాట్సాప్లో పంపించమని చెప్పు, ఐ విల్ సీ ఇట్ అండ్ ఐ విల్ అడ్వైజ్ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ అన్నారు. నేను ఆ రోజు నైట్ కార్ మాట్లాడుకోండి, నేను మా వాళ్ళు అక్కడ గుంటూరు వెళ్ళాం. దేర్ మా డాడీకి ఇమీడియట్గా అక్కడ ఏంటంటే అందింది, థ్రాంబోలైజేషన్ చేశారు, స్టెబిలైజ్ చేశారు. ఆ తర్వాత సార్ వాళ్ళు కూడాతో మాట్లాడిన తర్వాత యాంజియోగ్రామ్ చేసి అక్కడ దే ప్లాన్ ఫర్ స్టంట్, సింగిల్ స్టంట్ వేయాలన్నారు. అప్పటికి అక్కడికి ఉన్న బిల్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ అరౌండ్ 60,000 దాకా అయింది. కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల ఇమీడియట్ ట్రీట్మెంట్ తీసుకువెళ్ళాం, బట్ ఫర్ దట్ మేనేజ్మెంట్కి అయితే నాకు ఒక హాస్పిటల్ ఉంది, తీసుకెళ్ళొచ్చా లేదా అని సార్ని అడిగితే, మళ్ళీ అక్కడ అనుజ్ కప్పాడే సార్తో కూడా కోఆర్డినేట్ చేసుకొని, నాట్ ఏ ఇష్యూ, ఇంకో 3 డేస్ స్టెబిలైజ్ చేసుకొని బై రోడ్ తీసుకొనిరా, తర్వాత ఇక్కడ నేను చూసుకుంటాను అన్నారు. బై గాడ్ గ్రేస్ సేఫ్గా అక్కడ నుంచి కార్లో ఇంటికి వచ్చి అది హాస్పిటల్కి వచ్చేస్తాను. ఇక్కడ నైట్ వచ్చేకి 8 అయింది, ఈఆర్లో అడ్మిట్ చేసేసాను. ఇమీడియట్లీ ఆ రోజు ఈవినింగ్ అనుజ్ కప్పాడే సార్ వచ్చేసి డాడీని చూసేసి హీ అడ్వైజ్డ్ ది వాట్ ఆర్ ది రిక్వైర్డ్ మెడికేషన్స్ అని చెప్పేశారు. అండ్ హీ హాజ్ గివెన్ మీ అష్యూరెన్స్ సార్, డోంట్ వరీ, ఐఎమ్ హియర్ టు సపోర్ట్ యూ. అండ్ వాట్ ఆర్ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ది ఈఎస్ఐ కంపెనీ రిక్వైర్డ్, ఐ విల్ ప్రొవైడ్ యూ అండ్ డోంట్ వరీ అన్నారు. సార్ భరోసా ఇచ్చారు, సక్సెస్ఫుల్గా డాడీకి అది ట్రీట్మెంట్ అయిపోయింది. అండ్ ఐ హ్యాడ్ టేకెన్ ది ఫైనల్ అడ్వైజ్ వాట్ టు డూ పోస్ట్ పీటీసీ, ఎలా అడ్వైజ్ ఉండాలి తీసుకొని అండ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి డాడీ ఇంట్లో వెళ్ళి, నౌ డాడీ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ ఈస్ గోయింగ్ టు హిస్ రెగ్యులర్ వర్క్స్ అండ్ ఎవ్రీవన్. రెగ్యులర్గా సార్తో చెకప్లో ఉన్నాను అండ్ దిస్ ఈస్ ద హెల్ప్ ఐ గాట్ ఫ్రమ్ ది కేర్ హాస్పిటల్, బీయింగ్ ఎ కేర్ హాస్పిటల్ ఎంప్లాయ్. అండ్ ఐ విల్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది టోటల్ కేర్ గ్రూప్ మేనేజ్మెంట్.